హాయ్ గైస్, టుడే మీకు రామ్ ఫైన్కార్ప్ అనే యాప్ గురించి అయితే చెప్పబోతున్నా. సో ఈ యాప్ అయితే మనకు ప్లేస్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ఫుల్ ప్రాసెస్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎక్కడైతే స్కిప్ అయితే చేయొద్దనమాట, లేకపోతే అసలు అయితే మీకు అర్థం కాదు. సో యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మనకు కొన్ని పర్మిషన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. సో సింపుల్గా కింద అయితే అలా ఉన్న ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో ఆ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని కింద ఎలా ఉన్న ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. అప్పుడు మనకి నెక్స్ట్ పేజ్ అయితే ఎలా అయితే వస్తుంది, అప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే అన్నిటికీ కూడా ఎలా ఎలా ఉన్న ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ తర్వాత మనకి ఇక్కడ జీపీఎస్ ఎనాబుల్స్ అనే సెట్టింగ్స్ అనేది ఉంటుంది ఇక్కడ. సో ఆ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకుంటే కనుక మనకి ఇక్కడ లొకేషన్ అయితే కనిపిస్తుంది. సో ఆ బటన్ అనేది మనం ఆన్ అయితే చేసుకోవాలన్నమాట గైస్. సో అక్కడ ఆన్ చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేస్తే మనకి యాప్ అయితే ఇక్కడ ఎలా చూపిస్తుంది. సో ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్, సో అక్కడైతే మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి గైస్. ఎంటర్ చేసుకున్న తర్వాత కింద అయితే గెట్ ఓటీపీ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో దాని మీద అయితే మీరు అయితే క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ సింపుల్గా దానికి ఎలా అయితే పర్మిషన్ అయితే అడుగుతున్నాడు, సో ఎలా అని ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఓటీపీ అయితే ఎంటర్ చేసుకొని కంప్లీట్ చేసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రాసెస్ అయితే చూడండి, యాప్ అయితే ఓపెన్ అయిపోయిన తర్వాత గెట్ యువర్ పర్సనల్ లోన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ ఆఫర్ అనేది క్లిక్ చేసుకోమంటున్నాడు, అంటే మీకు ఆఫర్ ఉందా లేదనేది చెక్ చేసుకోమంటున్నాడు కాబట్టి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఒక సింపుల్గా మీ జీమెయిల్ అయితే కనిపిస్తుంది, ఏదో ఒక జీమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పాన్ కార్డులో ఎలా అయితే మీ నేమ్ ఉంటుందో ఆ నేమ్ అనేది ఎక్కడైతే ఎంటర్ చేయండి. అండ్ అలాగే మీ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ అయితే ఉంటుంది కదా, సో ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్. సో దాని మీద అయితే ఎంటర్ చేసుకుని సో కింద అయితే నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి గైస్. సో ఆ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఒకటి రెండు సార్లు ఎంటర్ చూసుకొని ఎంటర్ చేసుకొని కింద నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో అన్ని డీటెయిల్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మిమ్మల్ని అడుగుతున్నాడు. సో కరెక్ట్గా ఉండే కనుక ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో అక్కడ కంప్లీట్ అయిపోతుంది. అండ్ తర్వాత ఇక్కడ మనకి ఆధార్ వెరిఫికేషన్ అయితే చేయాలి గైస్. మనకి రెండు సంబంధించిన డిజిటల్ ప్రాసెస్ సంబంధించింది అండ్ అలాగే ఆధార్ ఓటీపీ అయితే సంబంధించినవి రెండు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో వాళ్ళైతే ఫస్ట్ది అయితే రికమెండ్ చేస్తున్నారు. సో నేనైతే ఫస్ట్ అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్, సో మనకి ఆధార్ నెంబర్ అయితే ఏదైతే ఉందో అక్కడైతే ఎంటర్ చేసుకుని నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అప్పుడు మన ఆధార్ నెంబర్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ సింపుల్గా ఓటీపీ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసుకొని సో మళ్ళీ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. సో తర్వాత లోన్ పర్పస్, అసలు మీరు లోన్ తీసుకుంటున్నారు కదా, అసలు దేనికి తీసుకుంటున్నారు ఏంటి అనేది అక్కడ మనల్ని సో రీజన్ అనేది సెలెక్ట్ చేయమంటున్నారు గైస్. అంటే మెడికల్కి సంబంధించిందా, లేకపోతే ఎమర్జెన్సీనా, ఎడ్యుకేషన్ ఏదైనా బిల్లా, సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ ఎంటర్ లోన్ అమౌంట్, అసలు మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలనేది కూడా వాళ్ళు మనల్ని అడుగుతున్నారు. సో సమ్ అమౌంట్ మీకు ఎంత కావాలో ఎంత అనేది అక్కడ ఎంటర్ అయితే చేసుకొని కింద అయితే నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ తర్వాత మీరు మేలా ఫీమేలా అనేది అడుగుతున్నారు. సో సింపుల్గా మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీది సింగిలా మ్యారీడ్, అంటే మీరు సింగిలా మ్యారీడ్ అనేది అడుగుతున్నారు. సో ఏదో ఒక దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు ఏదైతే అది. అండ్ తర్వాత మీరు ఎంతవరకు చదువుకున్నారని అడుగుతున్నారు గైస్. సో మీరు ఎంతవరకు చదువుకున్నారు ఏంటనేది కూడా అక్కడ బ్యాచిలర్ లేకపోతే టెన్త్ బిలోనా లేకపోతే ఏమన్నా జాబ్ చేస్తున్నారా, సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, మీరు శాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని కూడా అడుగుతున్నారు గైస్. ఈ యాప్ అనేది శాలరీ పర్సన్కి సెల్ఫ్ ఎంప్లాయిడ్స్కి మాత్రమే లోన్ అయితే ఇస్తుంది గైస్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి గైస్. మీకు పేమెంట్ అయితే ఇస్తున్నారు కదా మీ శాలరీ, అదే మీ ఆఫీస్ వాళ్ళు, అది బ్యాంక్గా ఇస్తున్నారా లేదా చెక్గా ఇస్తున్నారా అనేది, క్యాష్గా ఇస్తున్నారా అనేది వాళ్ళు అడుగుతున్నారు. సో ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి గైస్. ఎంటర్ యువర్ కంపెనీ నేమ్, సో మీరు శాలరీడ్ అయితే శాలరీడ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఏదో ఒకటి ఉంది కదా, సో మీరు ఏం కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనేది అక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏంటంటే గైస్, మీరు అక్కడ ఏ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అక్కడ మీరు ఏం చేస్తుంటారు అనేది కూడా వాళ్ళు అయితే అడుగుతున్నారు. అండ్ దాని తర్వాత కూడా మీరు అక్కడ డిజిటేషన్ అంటే ఏ జాబ్ చేస్తున్నారు ఏంటనేది కూడా వాళ్ళు అయితే అడగడం అయితే జరుగుతుంది. సో మేనేజరా లేకపోతే సీఈఓనా లేకపోతే అదరా లేకపోతే ఏదో ఒకటి ఏదైతే అది ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు మంత్లీ ఇన్కమ్ అంటే మీ మంత్లీ శాలరీ ఎంత వస్తుంది ఏంటనేది కూడా అక్కడైతే ఎంటర్ చేసుకొని కింద అయితే నెక్స్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. క్లిక్ చేసుకున్న తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్, గైస్ మీరు వర్క్ అనేది చేస్తున్నారు కదా అందులో మీకు ఎంతవరకు ఎక్స్పీరియన్స్ ఉందా అనేది వాళ్ళు అడుగుతున్నారు. 2 ఇయర్సా లేదా 2 నుంచి 5 ఇయర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ తర్వాత మీది ఉంటున్న హౌస్ అనేది రెంటడా లేకపోతే ఓనుడా అనేది కూడా అడుగుతున్నారు. సో రెంట్ అయితే రెంట్ లేదా ఓన్ అయితే ఓనుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ యువర్ అడ్రస్, గైస్ మనం అడ్రస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చుకున్న తర్వాత అవన్నీ ఒకసారి చూసుకొని కన్ఫర్మ్ అయితే నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడైతే మనం బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి గైస్. సో మీరు ఇక్కడ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ అక్కడ సెర్చ్ బటన్ ఉంది ఆ దాని మీద అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా అక్కడ ఏదైనా కనిపిస్తే కనుక సో దాని మీద క్లిక్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మన నెంబర్తోనే ఓటీపీతోనే మనకి స్టేట్మెంట్ అనేది అంతా కూడా వాళ్ళైతే తీసుకుంటారు. సో ఫాస్ట్ రికమెండెడ్ అంట, సో ఫస్ట్ ఇది అయితే నేను తీసుకున్నా.
అండ్ ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్ అనమాట. అకౌంట్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. అంటే మన బ్యాంక్ అకౌంట్కి ఏదైతే లింక్ అయ్యిందో ఆ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసుకుంటే ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది కూడా మనం ఇక్కడైతే ఎంటర్ చేసుకుంటే కనుక మనకి బ్యాంక్కి సంబంధించింది వాళ్ళైతే వెరిఫై అయితే చేసుకుంటారనమాట. వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ వెరిఫై బ్యాంక్ డీటెయిల్స్, ఓకేనా గైస్, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఏ బ్యాంక్ అయితే కావాలనుకుంటున్నామో ఆ బ్యాంక్కి పెట్టుకోవాలి. సో దానికన్నా ముందు మన అప్రూవల్ అయిన లోన్ అమౌంట్ అయితే 6000 అయితే వచ్చింది గైస్. సో దానికి సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజులు అండ్ అలాగే మన అకౌంట్లో ఎంత పడతాయి అవన్నీ కూడా చూసుకున్న తర్వాత కన్ఫామ్ అనుకుంటే కన్ఫామ్ ఓకేసండి. అండ్ ఇక్కడ ఏంటంటే గైస్ రిఫరెన్స్ 1, 2 ఇద్దరు అయితే ఇవ్వాల్సి వచ్చింది గైస్. సో ఇది ఎందుకంటే మన ఇన్ కేస్ మన కాల్ కానీ లిఫ్ట్ చేయకపోతే వాళ్ళకి కాల్ చేసి మన గురించి అడుగుతారనమాట అందుకోసం. సో వాళ్ళది నేము అండ్ అలాగే వాళ్ళు మీకు ఏమవుతారు అండ్ అలాగే వాళ్ళ ఫోన్ నెంబరు, అలానే ఇద్దరు 2 రెసిడెన్సీ నెంబర్స్ కూడా ఎంటర్ అయితే చేసేసేవాళ్ళు. ఎంటర్ చేసేసుకున్న తర్వాత కింద నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే దానికి సంబంధించింది అక్కడతో అయిపోతుంది. మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడిగాం కదా. సో ఎంటర్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్, సో అకౌంట్ నెంబరు అండ్ మళ్ళీ అకౌంట్ నెంబరు, ఐఎఫ్సీ కోడు అండ్ మీ బ్యాంకు నేమ్, అంటే మీ బ్యాంకు ఏ బ్యాంక్ అనేది ఆ బ్యాంక్ నేమ్ అయితే ఇచ్చుకోండి. ఇచ్చుకున్న తర్వాత సింపుల్గా నెక్స్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. అండ్ తర్వాత మనకి ఇక్కడైతే చూడండి ఇన్ ప్రాసెస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో మనకి వితిన్ కొంత సమయంలో అనేది మన అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట. సో అంతవరకు వెయిట్ అయితే చేయండి, నో ప్రాబ్లం, కంగారు ఏం పడవలసిన లేదు. అండ్ ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కొంచెం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్ గైస్.